యాక్చువల్గా ఇక్కడ జరిగిందంటే సార్, దేవస్థానం భూమి ఎకరా 70 సెంట్లు ఉంది. దానిలో వాళ్ళు కొలతలు వేసుకొని రైట్ రాయల్గా వాళ్ళది పెన్షన్ వేసుకుంటే బాగుంటుంది. దాదాపుగా వాళ్ళది ఇప్పటికే ఆక్రమణ, రియల్గా ఆక్రమణ దారులు వేరే ఉన్నారు. అపార్ట్మెంట్ చూడండి, మీకు అనిపిస్తున్న అపార్ట్మెంట్ బాగా, ఆ అపార్ట్మెంట్ దాదాపు 10 సెంట్లు వెనక్కి వచ్చి దేవస్థానం భూమిలో ఆక్రమణకు గురైందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అపార్ట్మెంట్ అయినా పేరు ఏదో మనకు తెలియదు సార్, కొంచెం దేని కారణంగా ఇది బసవరాజు అని ఎవరు అంటున్నారు, మనకైతే ఆయనదో కాదో తెలియదు. ఆ విషయము సార్, సార్ నా పేరు గద్వాల నరసింహరావు సార్. నాది వచ్చేసి ట్రిబ్యునల్లో నాకు ఇదివరకు నోటీస్ వచ్చింటే మేము ట్రిబ్యునల్కి వెళ్ళి మా ఓఏ లాయర్ ద్వారా ఓఏ నెంబరు 29/21 మా కేసీ నెంబర్ ఇచ్చారు. అది కోర్టులో నడుస్తుంది. మాకు మళ్ళీ వచ్చే సెప్టెంబర్ 4వ తేదీ కూడా వాయిదా ఇచ్చారు, కోర్టులో నడుస్తుంది. కానీ ఈరోజు నా స్థలంలో నాకు సంబంధించిన ఇప్పుడు ఓఏ నెంబర్ 29/21 నడుస్తున్న స్థలంలో 22/2021 అనే ఓఏ నెంబరు రాంగ్ వేసి నా స్థలంలో బోర్డు పాతారు. దీనికి ఈఓ గారిని నేను సమాధానం చెప్పమని అడుగుతున్నాను. లేని పక్షంలో బోర్డు తీసేస్తారా, లేదంటే వెళ్ళి మేము కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసు కింద ఫైల్ చేయమంటారా? దయచేసి ఈఓ గారిని సమాధానం చెప్పవలసిందిగా మీడియా ముఖంగా కోరుతున్నాము. ఇంకొకటి, ఈఓ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, ఇదివరకే మేము వాళ్ళ దగ్గర ఉన్న ఎకరా 70 సెంట్లకు కాదు మొత్తం మీకా మీకు ఉందనే దానికి మీకాడ ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి, మీ దగ్గర అగ్రిమెంట్కు సంబంధించిన ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి అని చాలాసార్లు అర్జీ పెట్టుకున్నాము. రీసెంట్గా కూడా 15-20 రోజుల క్రితం కూడా పెట్టాము. మేము చేస్తామంటారు కానీ ఇవ్వరు. వాళ్ళ దగ్గర రైట్ రాయల్గా ఉంటే వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి భయం ఏంటి? వాళ్ళ దగ్గర వాళ్ళదన్నీ ఎవిడెన్స్ ఉంటే ఇవ్వడానికి వాళ్ళకి ఎందుకు అంత భయపడుతున్నారు? దయచేసి వాళ్ళ దగ్గర ఉండే ఎవిడెన్సులు కానీ ఏదైనా రికార్డు ఉంటే బయట పెట్టాల్సిందిగా మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాము. మీ స్థలంలోకి వాళ్ళు ఎందుకు వస్తున్నారు అసలు? మా స్థలంలో వాళ్ళు రావడానికి కారణము ఇది కూడా వాళ్ళదే. ప్రొవిజన్ లిస్టులో సర్వే నెంబరు 22/47 మీద 3.78 కాదు, మొత్తము 5 ఎకరస్ ఉందని చెప్పేసి రాంగ్గా పొరపాటున పడింది. యాక్చువల్గా 3.78 సర్వే నెంబర్ ఉండేది 3.78, దాంట్లో 1.70 మాత్రమే రికార్డెడ్గా దేవస్థానం భూమి ఉంది. మిగతా 2 ఎకరాల 7 సెంట్లు ఉండేది ప్రైవేట్ ల్యాండ్కు ఫ్లాట్లు వేసి దానికి సబ్ డివిజన్ జరగకపోయిన కారణంగా ఈ విధంగా వాళ్ళు మొత్తం మా దాని కిందికి వస్తున్నారు. గతంలో ఎన్నో ఏండ్లుగా 1.70 ఉండేది, సడన్ గా 3.7 మాకుందని ఎలా అంటారు? అలాంటి అన్యాయపూర్వకమైన మాటలు మాట్లాడకుండా వాళ్ళ దగ్గర ఏదన్నా ఉంటే, చట్టరీత్యా వాళ్ళ దగ్గర ఏదన్నా ఎవిడెన్స్ ఉంటే దయచేసి చూపించామని చెప్పేసి ఈఓ గారిని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాము. ఆక్రమించుకున్నాడు ఇక్కడ పొలాలు, నేను 20 చేసిన రియల్గా ఆక్రమణకు గురైనది దానిని వాళ్ళు కొలతలు వేయించుకొని వాటిని తొలగించుకొని వాళ్ళకు ఉన్న 1.70కి కన్సిడర్ చేసుకొని కాపాడుకోవాలని మేము మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాము. దయచేసి మా స్థలాల్లోకి ఎంటర్ కావకండి. కోర్టులో ఏదన్నా ఉంటే చట్టరీత్యా చూద్దాము. చట్టంతోనే అందరం నిమిత్త మాత్రమే, చట్టం ముందర అందరూ ఒకటే కాబట్టి చట్ట ప్రకారంగా పోదాము. దయచేసి ఇలాంటి పక్షపూరితంగా ఇలాంటివి చేయొద్దని ఈఓ గారికి మనవి చేసుకుంటున్నాము.